మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జీతం రాగానే చాలామంది చేసే మొదటి పని ఇంటి ఖర్చులకు వాడేయటం. కానీ అలా చేస్తే ఉన్న ఖర్చులు కూడా ఎక్కువైపోయి పూర్తిగా ధనమంతా ఖర్చయిపోతుందని పండితులు చెప్తున్నారు. మరి చేతికి వచ్చిన జీతం ఇంట్లోనే ఉండాలంటే ఏమి చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా జీతం రాగానే ఆ ఇంటి స్త్రీ ముందుగా ఉప్పును కొనాలి. ఇలా చేయటం వలన డబ్బు వెంట వెంటనే ఖర్చవ్వకుండా కొంత డబ్బు ఇంట్లోనే ఉంటుంది. అలా శుక్రవారం నాడు మాత్రమే ఆ డబ్బుతో గల్లులు ఉప్పును మాత్రమే కొనాలి. మరియు ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ప్రశాంతత లోపిస్తే ఆ ఇంటిని శుభ్రపరిచే నీటిలో కొంచెం ఉప్పును వేసి శుభ్రపరిచినట్లయితే ఆ ఇంట్లో మరలా తిరిగి ప్రశాంతత నెలకొంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మీరు చేసే ప్రతి పని సగంలోనే ఆగిపోయి మీకు ఇబ్బందులను తెచ్చిపెడుతూ ఉంటే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పును వేస్తే మీ సమస్యలన్నీ దూరమైపోతాయని పండితులు చెప్తున్నారు. మరియు ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉన్నాయి అని మీకు అనిపిస్తే ఒక గ్లాసులో ముందుగా వెనిగర్ మరియు ఉప్పును వేసి మీరు ఎక్కడైతే దుష్టశక్తులు ఉన్నాయని భావిస్తున్నారో ఆ ప్రదేశంలో ఈ గ్లాసును పెట్టి నెమ్మదిగా నీటిని పొయ్యాలి. ఆ గ్లాసులోని నీరు మరుసటి రోజుకు రంగు మారితే అక్కడ దుష్టశక్తి ఉన్నట్లు. ఈ ప్రక్రియనే మరో 3 సార్లు చేయటం ద్వారా ఆ దుష్టశక్తులు అక్కడి నుంచి తొలగిపోతాయి. కనుక మీరు కూడా ఉప్పుతో ఈ పరిహారాలను చేసి మీకు ఉన్న సమస్యలన్నిటినీ తొలగించుకొని అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.